ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడిన తర్వాత ఎప్పుడు చూస్తున్నాం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుంది ముఖ్యమంత్రి హోదాలో ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే ఆ ఊరు బంద్ చేస్తున్నాడు ఆ సభా ప్రాంగణం చెట్టును నరికిస్తున్నాడు అదే తాలూకు బారికేడ్లు కట్టించుకుంటున్నాడు దానికి పట్టాలు అడ్డం కట్టుకుంటున్నాడు లోపలికి వస్తున్నాడు మరి ఎంత భయపడే ముఖ్యమంత్రి నాకు దేవుడు దేవుళ్ళు ఉన్నాయంటాడు మీ బిడ్డలు అంటాడు మీ దేవుళ్ళు ఉన్నాయంటాడు నన్ను ఎవరేం పీకలేడంటాడు మళ్ళా అంటే చెప్పేదానికి మాట్లాడేదానికి పొంతలు లేకుండా ఇది చెప్తారా ఏదో మైండ్ కనుక ఇదైపోతే ఏదో ఇష్ట మాట్లాడతాం అన్న రకంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రవర్తన ఉందంటే రాష్ట్రంలో ఒకసారి ప్రజలను అర్థం చేసుకుంటున్నాం మేము మీరేదో నమ్మారు గెలిపించారని చాలా పెద్ద మ్యాండేట్ ఇచ్చారు కానీ రాష్ట్రంలో జరుగుతుందేంటి అనడానికి కూడా సిగ్గేస్తుంది నాకు అవునన్నా కాదన్నా మా ముఖ్యమంత్రి మేము తిట్టుకోవటం అనేది కూడా చాలా బాధతో కూడుకున్న పరిస్థితి అవుతుంది తుక్కులక్కలకి వాళ్ళ పరిపాలన చేస్తే వాళ్ళ అసలు ప్రతిపక్షం వాళ్ళు చూస్తే భయపడుతున్నాడు మరి ముఖ్యంగా చూస్తాం వారాహయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి కళ్ళకు వస్తున్నాడు ఆయనకి నాకు తెలిసి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నట్టుంది ముఖ్యమంత్రి గారు ఇవాళ మేమేం చెప్పాము నువ్వు పదే పదే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు కాబట్టి ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా మేము ఏదో నిరసన జరుపుతామన్నాం అరే దానికి ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడే హౌస్ అరెస్ట్ అని చెప్పేసి నోటీసులు ఇచ్చేసి భయపెట్టి మీ మీద కేసులు పెడతామని ఇవాళ నేను మా పార్టీ కార్యక్రమాలు చేసుకోవడానికి కణాల వైపు వస్తే అదే నాకు తెలిసి ఇక్కడికి వచ్చిందని చెప్తున్నారు కానిస్టేబుల్ జీపీఎస్ అంటే ఉదయం నుంచి నా ఫోన్ ట్యాప్ చేశారంటే ఏమనాలి దీన్ని మేము అడుగుతున్నదే కదా ఇవాళ వాలంటీర్ వ్యవస్థను పెట్టి అందరి యొక్క సమాచారం అంతా నువ్వు క్రోడీకరిస్తున్నావు అదే పనులు ఇవాళ మాలాంటి పార్టీ కోసం ప్రజల కోసం పనిచేద్దాం అనుకున్నటువంటి మమ్మల్ని కూడా మా ఫోన్ ట్యాపింగ్ లాగా జీపీఎస్లు పెట్టుకుని మేము పెట్టేస్తున్నాం అని అందరికీ తెలుస్తున్నారంటే అంటే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని ప్రజల క్షేమం కోసం ఉపయోగించుకుంటావా నీ యొక్క అభద్రతా భావానికి నీ చుట్టూ తిప్పుకుంటావా ఇప్పటికే ఒక సీఐడి వ్యవస్థను పెట్టే రాష్ట్రంలో నీ ఇష్టానుసారంగా అసాంఘికంగా క్రైమ్లు కట్టే సమస్య చేస్తున్నావు ప్రజలను రక్షించిన పోలీసులందరినీ కూడా మీ కాపలా పెట్టుకుంటున్నావు అదేమంటే నేను మగధీరుని అంటావు ఎవరిని ఎదిరించాలంటావు ఇదే నీ ఎదురింపు నీ మగధీరతనం మీద జనసేన పార్టీ నుంచి పూర్తిగా ఖండిస్తున్నా ఒక శాతగానే ముఖ్యమంత్రి ఒక అభద్రతా భావంలో ఒక ముఖ్యమంత్రి ఉంటే ఆ రాష్ట్రానికి ఏం చేస్తాడు ప్రజలకి ఏం చేస్తాడు తక్షణమే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి నేను కోరుతున్నాను ఇవాళ ఎందుకంటే నీకు పరిపాలన మీద నమ్మకం లేదు పరిపాలించలేవు నువ్వు నీ మీద నీకు నమ్మకం లేదు బయటికి రావాలంటే భయం నువ్వు జనంలోకి వస్తూ భయపడేవాడివి ప్రజలనేం పరిపాలిస్తావు పూర్తిగా చెప్తున్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అసమర్థుడు తక్షణమే రాజీనామా చేయాలి ఇవాళ అంత హీనంగా నీ చర్యలు ఉన్నాయి ఇటు చూసినా మోసం ప్రతి పథకంలోనూ మోసం ప్రతి స్కీములోనూ స్కామ్ జరుగుతుంది మేము అవి ఎత్తి చూపిస్తే వాటికి సమాధానం చెప్పకపోగా ఎక్కడ కూడా బయటకు రాకూడదు తెలుసు అని వాళ్ళు రోడ్డు మీదకి రాకూడదు అనే సందర్భం ఇవాళ పోలీసులు పెట్టి మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తుంటే ఎంతకాలం ఆపగలుగుతాడు ఇంకా 6 నెలలకే 7 నెలలకే వచ్చింది తర్వాత ఎండి పరిస్థితి మళ్ళా నువ్వు వెళ్ళి హైదరాబాద్ ఉండాల్సిందే కదా ఆ లోటస్ పాండ్ లో ఉండి మళ్ళా సీబీఐ కోర్టుకి రెగ్యులర్గా వెళ్ళాల్సిందే కదా నాంపల్లి టు లోటస్ పాండ్ అవుతుంది పరిస్థితి అది గమనించుకోకుండా ఇవాళ ఇవేద అధికారం ఉంది కదా అని చెప్పేసి ఈ రకంగా ప్రతిపక్షాలు గొంతులు కానీ ప్రతిపక్షాలు తిరగకుండా చేయాలంటే ఖచ్చితంగా జనమే తిరగబడతారు జనమ తిరగబడి మీద చెప్పులేస్తారని చెప్పి కూడా జనసేన పార్టీ చెప్తూ ఒకసారి సిగ్గుపడాలి ముఖ్యమంత్రి గారు చెప్పేసి మరుస్తారని చెప్తూ జనసేన పార్టీని నువ్వు కాదు కదా అని ఎవ్వ కూడా ఆపలేడు మేము ప్రజల కోసం ఉన్నాం రాష్ట్రం అభివృద్ధి కోసం ఉన్నాం మేము మమ్మల్ని ఆపటము మమ్మల్ని కూర్చోబెడతాం అనేది మీ తరంగాదని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి మరొకసారి హెచ్చరిస్తూ జయ జనసేన అయితే సీఎం ఇప్పుడు అడ్డుకుంటారు లేకపోతే ఖచ్చితంగా చూస్తాం నమ్మక ఆపగలిగారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన అందరూ ఎంతమంది పోలీసులు వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది ఆయన కాపలా కాలేడు అక్కడే పెట్టుకున్నావు
ఉన్న ఒక పావంతు మంది ఎంత మంది ఆపగలుగుతారు నన్ను ఆపగలుగుతారు అలాంటి పిలిపించాం రేపు ఎట్లా ఉంటుందో చూద్దాం రేపు